हाई व्यूअर्स मन इन जेडपीएचएस मल्लवोल गूडूर मंडल नाजु जातीय गणित दिनोत्सव सदर्भंग इक मन के मैथ्स एग्जिबिशन अभी एर्पट्ठे जरिए पिंदू चला उत्साह रकर नमूना मोडल्स अने एर्पट्ठे वालू विधा चैसे अभी एला पाने वाला माट मन विदा ओके चपंडम्मा मोडल दीनी रेडियस फोर सर्किल्स दीन एरिया की ईक्वल अंतुकने सर्वेक्स एरिया ऑफ स्फीयर इज इक्वल टू 4πr² सेम थ्रेड ने अक्कड़ चार्ट मीद कूडा वाडतं जरिगिंदी दान लेंथे ई स्फीयर योक्क एरिया अवुतुंदी सर्फेस एरिया अवुतुंदी सर इक रूम लाइन सेगमेंट्स उन्नाई सेम लाइन सेगमेंट्स मैद एंगल्स अन्नी ईक्वल अवुतायी ये रेडियस तो कूडा तीसुकुन्ना सर ओकसारी चूपिंचम्मा एबी अने सेगमेंट्स उन्नाई सर दानी मीद एंगल्स इक्कड़ 50 डिग्रीस वच्चिंदी इक्कड़ 50 डिग्रीस वच्चिंदी इक्कड़ 50 डिग्रीस वच्चिंदी सर यांगिल्स अंदी सेम हेड लाइन सेगमेंट्स आर ईक्वल सर ओके इप्पुडु इक्कड़ मनं ओक स्क्वेर तीसुकोवाली दींतो సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి ఒక సైడ్ ఏబీ అయితే నాలుగు సైడ్లు ఏబీ అవుతుంది అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయ్యిద్ది దీంతో దీన్ని నాలుగు పార్ట్లు చేసుకుంటే ఒక పార్ట్ ఏబీ ఒక పార్ట్ బి స్క్వేర్ ఓ పార్ట్ ఏబీ ఓ పార్ట్ ఏ స్క్వేర్ అయ్యిద్ది అప్పుడు టోటల్ ఏరియా ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రైట్ పేరు రోహిత్ రోహిత్ ఇక్కడ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నింటిని కూడా నిరూపణ చేశాడు కార్డ్ బోర్డ్ యూజ్ చేసి ఏ విధంగా అయితే ఆ ఫార్ములాస్ వస్తాయి అనేది మనం చూపించాడు క్లియర్గా నా పేరు భువన్ చంద్ అకార్డింగ్ టు సర్కిల్ థియరం ఇప్పుడు మనకి 180 డిగ్రీస్ కనుక వస్తే సెంటర్లో మనం సెంటర్లో 180 డిగ్రీస్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి కన్ఫామ్గా 90 డిగ్రీస్ హాఫ్ ఆఫ్ ది వస్తుంది మై నేమ్ ఈస్ ఆర్ఎస్వి జనార్దన్ త్రినాథ్ దిస్ ఈస్ పైథాగరస్ థియరం ఎక్స్పెరిమెంట్ పైథాగరస్ థియరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ దిస్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఓకే పైథాగరస్ థియరంని కొంచెం వినూత్నంగా చూపించారు మనకి వెరీ గుడ్ ఇది టైప్స్ ఆఫ్ యాంగిల్స్ దీంట్లో 360 యాంగిల్స్ ఉంటాయి దీంట్లో 90 డిగ్రీస్ 180 డిగ్రీస్ 270 డిగ్రీస్ 360 డిగ్రీస్ వెరీ గుడ్ జీవిత సార్ ప్లేస్ వాల్యూస్ చేశాను సార్ ఏ ప్లేస్లో ఏది ఉందో కూడా ప్లేస్ వాల్యూస్లో హండ్రెడ్స్ వన్స్లో చేశాను సార్ ప్లేస్ వాల్యూ ఆఫ్ నెంబర్స్ ఒకసారి చూపించమ్మా ప్లేస్ వాల్యూ వన్స్లో 3-4 ఉంది సార్ టెన్స్లోనేమో 4ఏ ఉంది సార్ హండ్రెడ్స్లో అయితే 6 ఉంది సార్ థౌజండ్స్లో అయితే 7 ఉంది సార్ వెరీ గుడ్ నా పేరు టి పావని నేను చేసేది వచ్చేసి ఇంటీజర్స్ బోర్డ్స్ చేత్తో కాకుండా ఈ లైన్తో ఇట్లా చేయొచ్చు అని నేను ఇట్లా చేశాను వెరీ గుడ్ బాగుందమ్మా చాలా బాగుంది నీ పేరమ్మా వైష్ణవి అండి నా పేరు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ బై ఫార్మింగ్ ట్రయాంగిల్ అండి ఫస్ట్ ఈ సర్కిల్ తీసుకుని మిడ్ పాయింట్ కట్ చేసి తర్వాత దాన్ని లాగితే ట్రయాంగిల్ షేప్లో రావాలని ఇలా చేశానండి ఏరియా ఆఫ్ యువర్ సర్కిల్ ఇక్కడ ఒక థ్రెడ్ తీసుకుని ఏరియా ఆఫ్ యువర్ సర్కిల్ అనేది ప్రూవ్ చేసింది వైష్ణవి చాలా బాగుంది ఈ మోడల్ నే
నేమ్ ఇస్ పావని. ఇది అడిటివ్ ఇన్వర్స్. ఎగ్జాంపుల్ 3-5 దీని అడిటివ్ ఇన్వర్స్ అంటారు. పావని అడిటివ్ ఇన్వర్స్ గురించి మనకు మోడల్ ఇక్కడ చేసి చూపించింది. చెప్పమ్మా ఒకసారి అలా పనిచేస్తుంది అయితే చూపించు. ఎందుకంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 ఈజ్ ఈక్వల్ టు -2/8. వెరీ గుడ్, బాగుందమ్మా. మై నేమ్ ఇస్ టీ కామ్లీ. ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ చేశాను. ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, వెరీ గుడ్. పారలగ్రామ్ ప్రాపర్టీస్, 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. 2 pairs ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 2 adjacent యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ నాట్ ఈక్వల్. బాగుందమ్మా. ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, అన్ని రకాల క్వాడ్రిలేటర్స్ తీసుకుని వాటి యొక్క ప్రాపర్టీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇది క్యూబ్ సర్కిల్. క్యూబ్స్ ఇది సపోజ్ 8 cubes 64 వచ్చింది. 36 216. ఇదేంటి మోడల్ ఏంటిది? ఇది ఫైండింగ్ ది ఏరియా ఆఫ్ సర్కంఫరెన్స్ ఫ్రమ్ రెక్టాంగిల్. ఒక సర్కిల్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఓకే రైట్. సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్ షేప్స్ అన్ని మళ్ళా ట్రయాంగిల్గా ఫామ్ చేశాను. ఓకే, ఇక్కడ ఒక సర్కిల్ని కొన్ని సెక్టార్స్గా, అంతేనమ్మా, సెక్టార్స్గా డివైడ్ చేసి ఆ సెక్టార్స్ అన్నింటినీ కలిపి ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకొచ్చి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ కనుగొనే ప్రయత్నం చేశారు. చాలా బాగుంది. నీ పేరమ్మా? నా పేరు నజీరుంసా. దీన్ని ఇలా తిప్పితే దీని ఇలా తిప్పితే క్వాడ్రిలేటర్ నక్టాగాన్ 3 sides 9 వర్టిక్స్ 9 రైట్ హెక్టాగాన్ సైడ్స్ 7. ఓకే, ఈ విధంగా దా పైన ఉన్న వీల్ రొటేట్ చేస్తే మనకు కొన్ని జామెట్రిక్ షేప్స్ అనేవి మనకు కనిపిస్తున్నవి. బాగుంది మోడల్, బాగుంది. జీవన్ కృష్ణ సార్. జీవన్ కృష్ణ, ఓకే. ఏంటిది మోడల్? a+b whole square సార్. a+b whole cube రైట్. a+b whole cube. అలామా ఏ స్క్వేర్ ఇటు సైడ్ లెంత్ ఏ స్క్వేర్, ఓకే, ఇటు బి స్క్వేర్, ఇటు బి యాంగిల్స్ని సైడ్ని బట్టి 3గా మల్టిప్లై చేసుకుంటే a+b whole cube. a+b whole cube ఇప్పుడు ఫార్ములా ఎలా మనకి క్లియర్ అవుతుంది? a+b whole cube ఈజ్ ఈక్వల్ టు a³ రైట్ ప్లస్ b³ రైట్ ప్లస్ 3ab ఇంటూ a+b. ఓకే, వెరీ గుడ్. a+b whole cube ఫార్ములాని ఇక్కడ రప్పించడం జరిగింది. ఆ సైడ్స్ని బట్టి కదమ్మా. అవును సార్, సైడ్స్ని బట్టి a+b whole cube అనే ఫార్ములా ఇక్కడ డెరైవ్ చేయడం జరిగింది. చాలా బాగుంది, వెరీ గుడ్. ఇంకా మోడల్స్? మోనాశ్రీ సార్. మోనాశ్రీ చెప్పమ్మా, ఏంటి మోడల్? ఇది ఏరియా రిలేటెడ్ టు సర్కిల్. ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ అంటే సర్కిల్ ఒక ఇమేజ్ తీసుకుని దానికి సంబంధించిన సెక్టార్స్ వాటి ఫార్ములాస్ అనేవి చక్కగా నీట్గా రాసింది. చాలా బాగుందమ్మా. నీ పేరు తల్లి? నిఖిత. ఏంటి మోడల్? అది టైప్ ఆఫ్ పాలినోమియల్స్. టైప్స్ ఆఫ్ పాలినోమియల్స్ రైట్. ఎగ్జాంపుల్ క్యూబిక్ పాలినోమియల్స్. పాలినోమియల్స్ విత్ డిగ్రీ 3 ఆర్ కాల్డ్ క్యూబిక్ పాలినోమియల్. 2x³ - 6. ఓకే, అదన్న వర్కింగ్ చూపించు. మోనోమియల్స్. పాలినోమియల్స్ విత్ వన్ టర్మ్ ఆర్ కాల్డ్ మోనోమియల్స్. బైనోమియల్స్. పాలినోమియల్స్ విత్ 2 టర్మ్స్ ఆర్ కాల్డ్ బైనోమియల్స్. ట్రైనోమియల్స్. పాలినోమియల్స్ విత్ 3 టర్మ్స్ ఆర్ కాల్డ్ ట్రైనోమియల్స్. రైట్, చాలా బాగుందమ్మా. ఇక్కడ ఒక మోడల్ చేసి చూపించారు, చాలా బాగుంది. నెక్స్ట్ అమ్మా, పేరు? మై నేమ్ ఇస్ యశస్విని సార్. యశస్విని, నాకు వర్కింగ్ మోడల్ చేశాను సార్. ఇది మ్యాథమెటీషియన్స్ అండ్ థియరమ్ సార్. మనం ఇది టర్న్ చేస్తూ ఉంటే ఈ యారోకి ఒక సైడ్ ఏమో నేమ్స్, ఇంకొక సైడ్ ఏమో వాళ్ళు కనిపెట్టిన థియరమ్స్ ఉంటాయి సార్. ఇలా టర్న్ చేసినప్పుడు నేమ్స్ మారుతూ ఉంటాయి సార్. ఒక సైడ్ ఏమో మ్యాథమెటీషియన్, ఇంకొక సైడ్ ఏమో వాళ్ళు కనిపెట్టిన థియరమ్స్ ఉంటాయి సార్. ఓకే, దిస్ ఈస్ అ వర్కింగ్ మోడల్. ఒకవైపు వచ్చేసరికి సైంటిస్ట్ నేమ్స్ ఉన్నాయి, మ్యాథమెటీషియన్ నేమ్స్ ఉన్నాయి.
ఇంకోవైపు వాళ్ళ పాస్టులేట్స్ థీరమ్స్, వాళ్ళ థీరమ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూక్లిడ్ అనేది రొటేట్ చేస్తే ఆ యూక్లిడ్ ఏమైతే చెప్పాడో దానికి సంబంధించిన థీరం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా బాగుంది, సచ్ నైస్ మోడల్. మై నేమ్ ఇస్ మాన్స అండి. దిస్ ఇస్ ఫార్ములాస్. అదే ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దీన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఎల్హెచ్ఎస్ ఒకవైపు ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది. లాగర్థమ్ ఫార్ములాస్ ఇక్కడ మనకి కొన్ని ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ ఒక సంబంధించి ఒక మోడల్ అనమాట. మనం అక్కడ రాడ్స్ని మనం రొటేట్ చేస్తూ ఉంటే ఆ ఫార్ములాస్ అనేవి రొటేట్ అవుతున్నాయి. బాగుందమ్మా మోడల్, చాలా బాగుంది. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మొనగ్నా సార్. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సార్. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్. దిస్ ఈజ్ ఏ రెక్టాంగిల్ సార్. లెంత్ బ్రెత్ ఈజ్ కోల్డ్ ఎక్స్ ప్లస్ వన్ సార్. బ్రెత్ స్క్వేర్ ఈజ్ కోల్డ్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ కోల్డ్ ఎక్స్ ప్లస్ త్రీ సార్. బాగుందమ్మా, చాలా బాగుంది. మై నేమ్ ఇస్ పవిత్ర సార్. దిస్ ఈజ్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి సార్. ఓకే అమ్మా, బాగుంది. నీ పేరు తెలి? లక్ష్మీ లావణ్య. చూపించు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో ఎక్యూట్ యాంగిల్ అండి. ఎక్యూట్ యాంగిల్ ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా పెడితే రైట్ యాంగిల్ అండి. రైట్ యాంగిల్ ఇటు నుంచి పెడితే ఆబ్టూస్ యాంగిల్ అండి. ఆబ్టూస్ యాంగిల్. ఓకే అమ్మా, చాలా బాగుంది. చూసారు కదా, జడ్పిహెచ్ఎస్ స్కూల్ మల్లవల్లంది విద్యార్థులు మ్యాథ్స్ ఎగ్జిబిట్స్. ఇక్కడ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం గారు, శ్రీ పాండురంగ గారు వారు కూడా మన మధ్య ఉన్నారు. కొంచెం విద్యార్థులు చేసి మాట్లాడతారు సార్ ప్లీజ్. ఇంకా మిగతా అంతా ఈరోజు మనం మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. మరి మంచి మంచి విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు మన యొక్క మ్యాథ్స్ ఉపాధ్యాయుల సహాయంతో సలహాలతో చక్కటి ఎయిడ్స్ తయారు చేశారు, మ్యాథమెటిక్స్లో మోడల్స్ తయారు చేశారు. చాలా శుభ సూచకం. మరి వాటన్నిటి ఉపయోగించుకొని మీరు మరింత మ్యాథ్స్లో నైపుణ్యత సంపాదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా ప్రయత్నం చేయండి. మన గణిత ఉపాధ్యాయులకు ధన్యవాదములు. శ్రమించి మరి మోడల్ తయారు చేపిస్తున్నారు. అలాగే రంగవల్లి కూడా మ్యాథ్స్లో వేయిస్తున్నారు. ఎంతో ఆనందదాయకంగా జరుగుతూ ఉంది కార్యక్రమం. అందరికీ కూడా ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా మ్యాథ్స్ దినోత్సవ గణిత దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.